అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 107 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 3051 మంది అధ్యాపకులు ఉన్నారని, ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసే పార్ట్ టైం అధ్యాపకులుగా ఉన్న వారికి కూడా ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల మాదిరిగానే వేతనాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 107 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 127 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అన్ఎయిడెడ్ లెక్చరర్స్ సిబ్బంది 3051 మంది ఉన్నారు. వీళ్ళు శాంక్షన్డ్ పోస్టులలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకొక్కొక్కరికి 8,000 నుండి 12,000 రూపాయలు నామమాత్రమైనటువంటి వేతనం మాత్రమే పొందుతున్నారు. లేక కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ఏదైతే కనుక మినిమం ఆఫ్ టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించిందో, అదేవిధంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అన్ఎయిడెడ్ లెక్చరర్స్కి కూడా అదే సౌలభ్యం వర్తింపచేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా శాసన మండలిలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఈ సమస్యను సభలో తీసుకొచ్చేటప్పటికీ రాతపూర్వకంగా వీళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా అది అమలుకు నోచుకోలేదు. ఈ ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ అకాడమిక్ ఇయర్ కానీ భవిష్యత్తులో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల మేరకు మన రాష్ట్రంలో 11 విద్యా సంస్థలకు నెలకొల్పడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేయడం కానీ, కర్నూలులో కానీ, అలాగే తిరుపతి ప్రాంతాల్లో కానీ ఆ విద్యా సంస్థలకంతా గత 5 ఏళ్ల కాలంలో మనకు వాస్తవంగా 11.5 వేల కోట్లు రావాల్సి ఉంటే, అవసరం ఉంటే, అలాగే ఇప్పటి వరకు 8.5 కోట్లు కూడా 850 కోట్లకు మించి కూడా రాలేదు. ఈ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం 16.76 కోట్ల రూపాయలు మాత్రమే, నామమాత్రమైనటువంటి నిధులు మాత్రమే కేటాయింపు జరిగింది. అరాకొరా వసతులతో రెంటెడ్ బిల్డింగుల్లో ఆ సంస్థలు నడుస్తున్నాయి. అటు కేంద్రము డబ్బులు ఇవ్వక రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్లో కేటాయించకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి, అలాగే విభజన చట్టంలో హామీల ప్రకారంగా స్థాపింపబడిన వాటికి అలాగే పూర్తి స్థాయి నిధులు కూడా ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.